హలో అనిల్. హాయ్ అన్న. ఎలా ఉన్నారు గంగవ్వ? మేము బాగానే ఉన్నాం. మీరెలా ఉన్నారు? గట్లెందుకు మాట్లాడుతున్నాను? మీరెలా ఉన్నారని నీలక మాట్లాడరాదు. మాట్లాడతా నా భాష ఆలస్యతం. ఆంధ్ర భాష నేర్చుకోవాలి నేను. అప్పుడు సంక్రాంతికి పోయినా భీమవరం ఓ మస్తు కోళ్ళ పందాలు పెట్టినరు అంటే కోళ్ళ పందాలు పెట్టిర్రు వాళ్ళు. నాతోనే కారు హైదరాబాద్ మనిషి వచ్చి ఉండి నన్ను తీసుకుపోయిండు. ఆ 100,000 రూపాయలు కూడా చేసిండు. అయితే ఆ సంక్రాంతికి ఆ కోళ్ళ పందాలలో 100,000 రూపాయలు పోతే ఆయనకు లక్ష్యం వస్తుందట. మళ్ళా నీకు కిరాయం తెచ్చిర్రో కానీ 100,000 రూపాయలు కూడా కొడుతున్నా నాకు అన్నం అన్న దీని బుద్ధి కాలే అక్కడ. యాక్చువల్గా ఏమైందంటే ఆ కారు డ్రైవర్ మంత్లీ ఒక 15,000 శాలరీ ఆయన ఒక వన్ మాతోనే వచ్చిండు. కోళ్ళ పందాలు ఆడి 1,00,000 కొడగొట్టిండు. అరే 100,000 రూపాయలు కూడా చేసిండు. ఎట్లా కూడా చేసిన భార్య ఏమంటదని నేను అనుడు. అమ్మా ఈ 100,000 పోతే నాకు మళ్ళా లక్ష్యం కుదురుతుంది, నేను 10,00,000 సంపాదిస్తాను. బట్టి ఆ కోళ్ళ పందాలు పోతే మంచిదని చెప్పి మంచిదట. ఎక్కడో అక్కడ ఆవిడే ఆంధ్ర వాళ్ళు సైతం మస్తు గాముచ్చడం ఎందుకు వచ్చింది ఇప్పుడు చెప్పుకుంటున్నది ఆంధ్ర వాళ్ళే కదా. అలా మాట అప్పుడే తెలుస్తుంది. ఎవరైనా అడిగినావా? అక్కడ దగ్గరనే ఉంటది. హైదరాబాద్ లో ఉంటారు కానీ ఆంధ్ర వాళ్ళే. విజయవాడ విజయవాడ బాగానే గుర్తుంచుకున్నావు. ఉంటాయి ఇవన్నీ కానీ. నువ్వు యాక్ట్ చేయటం ఎందుకు స్టార్ట్ చేసావు? నేను యాక్టింగ్ చెప్తాను నాన్న. ఈను నాది ఒక టోరీ చెప్తా నేను. చెప్పు. నేను ఫస్ట్ మా నాన్న తెలియదు చనిపోయింది. మా అమ్మ సాదింది. మా అమ్మ సాతే నా వెనక ఇద్దరు తమ్ములు, ఒక పిల్లవాడు, 2 ఏండ్లోడు, ఒకడు సంవత్సరపోడు, నేను 5 ఏండ్లదాన్ని. మా అమ్మ చనిపోయింది. అయ్యవరకల్లా మాకు తినబోతే తిండికి లేదు. ఎవరు సాదాలి మమ్మల్ని? తల్లి వాయ, తండ్రి వాయ. అయితే మా అమ్మ అమ్మ సాదింది నన్ను. మా తమ్ములు గొల్లోళ్ళ ఇంటి కాడ సాదిండ్రు. వాళ్ళు బతికిండ్రు, నేను బతికిండ్రు. 5 ఏండ్ల పిల్ల అయిన వాళ్ళే మా అత్త మానోళ్ళు. మన ఆయన తోడొట్టిన అక్క చెల్లెండ్రు. అయితే పెళ్లి చేసిర్రు అప్పుడు 5 ఏళ్ళకే పెళ్లి చేసిండ్రు. ఈయన ఇక్కడనే చదువుకున్నాడు. మా తమ్ములు గొల్లోళ్ళ ఇంటికాడనే పెరిగిండ్రు. పెరిగే వరకల్లా ఇంత పెద్దగా అయిన ఇక కట్టం చేసుకుంటా పోయిన. ఇక్కడ ఏంటి నూతులు, ఆతంబోసుడు, నీళ్ళు గై బట్టి. అయితే పొలాలు వండించుకుంటా, నాటయ్య నేర్పుడు, కల్వ పోవుడు, ఇట్లనే చేసుకుంటా పోయిన. చేసుకుంటా వారికల్లా మా ఆయన కొద్దిగా తాగుపోతానని నేర్చిండు. నన్ను కొట్టుడు తిట్టుడు చేసుడు పెట్టిండు. అమ్మ లేపాయ, నాన్న లేపాయ. నేను ఎటు వెళ్ళిపోవాలి? నేను ఇటూ పోలే. ఆఖరికత్త ఏం చేసిన మా అత్త మంచిది. బీడీలు చేసుకుంటే చేరిన. 1,000 బీడీలు చేస్తే 2.60 రూపాయలు మజూరు. 2.60 రూపాయలు 1,000 చేస్తే కందీల పెట్టుకొని రోజు 2,000 బీడీలు చేస్తూ నేను. అవి 5 రూపాయలు 5 రూపాయలు 20 కొత్తలు వచ్చు. అట్నే 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 గడిచింది. నాకు 3 పిల్లగండ్లు అయింది. మా అత్తనే చేసింది. చేసిన వాళ్ళు ఎన్ని కొట్టినా పోలే ఈ పుల్లెకి వెళ్ళి. నేను మా అత్తమా ఉన్నారు, ఇంత భూమి ఉన్నది, మంచిగా చూసుకుంటుంది మా అత్త. నా పిల్లలన్నీ ఎదిగినాక బుక్కడ అన్నం పెడుతుంది కానీ నేను భర్తకు చూడలేయ. మొత్తం కష్టం చేసుకుంటా పోయినా. అయితే ఏం చేసినా ఒక దేశం తోలిన. దుబాయ్ పోతా అన్నది. మా ఆయనే, మా భర్త. ఆయనతో 60,000 రూపాయలు మా అత్త బాకీ తెచ్చి ఇచ్చింది. 10 ఏళ్ళటే ఉన్నాడు, 1 రూపాయి పంపేది లేదు. 10 ఏళ్ళ ఉంది, 1 రూపాయి పంపు లేదు. అప్పుడు ఫోన్లు వస్తాయి. ఫోన్ ఎక్కడ చేసుడు? మల్యాలకు చేయాలి కర్రీ. ఫోన్ గిట్లా పెట్టేది మూతుంటాయి, ఒత్తుతే ఆ ఫోన్ మల్యాలకు పోయి ఫోన్ చేసిన వాళ్ళు. ఇక ఫోన్ వస్తుందంటే మల్యాల క్వాలిటీకి వెళ్ళి మేము మల్యాల అక్కడ మాట్లాడిచి నచ్చింది. ఆఖరికత్త నా పెద్ద బిడ్డ పెళ్లికి ఎదిగింది. ఫోన్గానే 5 ఏండ్లది 10 ఏండ్లు 16 ఏండ్ల బిడ్డ అయింది. ఓ బిడ్డ 8 ఏండ్లది కొడుకు 13 ఏండ్లు ఆ వరకాలు వీళ్ళనే మళ్ళీ పెళ్లి చేసిన బిడ్డకు. నా గురించే చేసుకున్నారు. పెళ్లి చేసిన వాళ్ళే ఏం చేసిండు? దసరా రోజే మా అత్త చనిపోయింది. మా మామ ఉన్నాడు. మా అత్తను దానం చేసిన, నేను దానం చేసిన, కొడుకుతో అగ్గిపెట్టి ఇచ్చిన, దానం చేసిన వాళ్ళు ఏం చేసిండు? గంగయ్య రాలే? లేడు, గంగ అక్కడ దేశంలో ఉన్నాడు. మా అత్తను దానం చేసి ఏం చేసిండు? మళ్ళా సంక్రాంతి పండుగ నాడు
మంచిగా ఇంత గడ్డం పెట్టుకుండు, ఐదారు గుడుంబ బత్తాలు వేసుకున్నాడు, చేతుల కవర్ పట్టుకుండు, ఎక్కడ మీరు రాక పెద్ద కిణాలు ఉంటుంది గీడ, ఆ కిణాలు కాడ ఆయన ముందు ఆయన వెనుక తాటి పెళ్ళి కొంపెళ్ళి లంబాడి పెళ్ళి దావిడి పడ్డారు మా ఇంటి ఇక్కడికి. ఆయన ఏంబడత్తాండ్రిక ఆయనతో, అరే గంగయ్య అంటే పట్టంత డిన్నర్ తాగుపోతాడా, అందరు కోపించేటోడా, ఎసంటోడు కాసంటోడు సోపతి. ఇక నాకు ఇంటి ముగ్గడ కచ్చారు, మా ఇంటి ముగ్గడ గొల్లోళ్ళు ఈ సూరవ అన్నామని, ఓ గంగవ్వ గంగయ్య అత్తాండి అని పెట్టి, ఎక్కడ అత్తాడు, ఉన్నడో లేడో సచ్చిపోయిడు కావచ్చు అని నేను అనుకుంటు. ఇక నా బిడ్డ పెళ్ళి ఎత్తింతో ఇంతో నాకు తల్లిదండ్రులు లేకుండా అందరు బట్టలు బాతలు తెచ్చారు చేతి. బిడ్డకి 50,000 పొలం అమ్మినా, పొలం అమ్మేలాగా చేసిన. ఇంత వచ్చేవారకల్లా నేను ఇక పండుగ సంక్రాంతి రోజు ఇంత పశువు ఇంకో పెట్టుకొని మా అత్తకు మొక్కిన తిన్నాం. ఆయన చెప్ప చెప్ప చెంపల పశువు తుడిచేసుకుంటే బొట్టు తుడిచేసుకుంటే పశువు ఇంకో పెట్టుకున్నాను కొట్టు మునుపు ఉండంగానే ఆయన తుడిచేసుకుంటే తుడిచేసుకునే వారకల్లా ఇచ్చే మంచాల ఊకుండే గుడుంబ భర్త నోట్లో పోసుకునే ఇక ఐదారు చీరలు దండం మీద కనబడయా అనుకుంటా కొడతాడు నన్ను. కొట్టే వారకల్లా ఆయన ఈ అడకట్టోళ్ళు అందరు చూసి అదే సొంటిది చేసే వరకు మా పెద్దాళ్ళు ఊళ్ళనే మొన్న పెద్ద బిడ్డ నాలుడు అచ్చిరి అచ్చిన వల్ల ఆయన అల్లోటి ఇల్లోటి అన్నారు ఆడికి ఆ కథ ఒడిచింది. వచ్చి ఆతం పోసిన మూట కొట్టిన రెండు ఎడ్లకు మూట సంధ్యాన వాళ్ళు ఉండి ఇంత దొడ్డుది మూట పోయి రాట అయింది. రాట పోయి ఇంజన్ పెట్టుకున్నాం. ఇక ఈయన పని చేసు లేదు కొడుకుని పట్టుకొని చేత్తు ఆ ఇంజన చేయిబాటి తింపితే చీర కొంగన్నది చుట్టుకొని గిర్ర గిర్ర తిరిగింది ఇంజన్ ఒక చెయ్యికి. ఆయన తది పోయి కరెంటు పెట్టుకున్నాం, కరెంటు పెట్టినాం, కరెంటు పెట్టిన పోలే ఆయన ఈయన చనిపోయిండు, తాగిండు తాగిండు మా ఆయన చనిపోయిండు. చనిపోయిన వల్ల పిల్లలు పట్టుకొని చేసుకుంటే ఇట్నే గుత్తలు పట్టబోవుడు, అరేయబోవుడు, కలవబోవుడు, నాటేయబోవుడు, ఎవరు పది ఎక్కువ అవుతామంటే నేను బట్టి మళ్ళీ మంది సైతం నేను కొంత దిల్దారు మాట్లాడతా, గంగవ నీతో నత్తం నీతో నత్తం అని మంది సైతం అత్తురు. ఆయన ఇట్నే చేసుకుంటే నేను ఈ శ్రీకాంత్ మా ఆడబిడ్డ కొడుకు అవుతాడు దగ్గర అయితే గంగవ ఏంది ఇది ఏంది పిల్లగా సీసాలు పట్టుకత్తావు ఏం ఆడతానో మీ అమ్మ నాన్నో కరినారులు ఉంటారు నువ్వు ఒక ఇక్కడికి ఇవన్నీ వర్తానం ఏంది ఏంది ఆట ఏంది ఇది ఏంది తాడి చెట్టు తీసు పిట్టలని తీసు కొంగలని తీసు కప్పలని తీసు గొర్రె కప్పలని తింటుండు శ్రీకాంత్ ఇవన్నీ తీసుకుంటా ఇవన్నీ చేయబట్టే మరి ఇది ఏం చేసుడని ఈ పిల్లగాడు పీస పిల్లగాడ ఏంది ఆయన సైతం అందు అన్నా కానీ మేము అరే వేయన కాడ సైతం తీసు ఆఖరికత్తి ఏం చేసిండు అన్నాడు. నేను పొయ్యి మీద బియ్యం పెట్టుకున్నాను. గంగవ్వ నీకేమన్నా మాటలు వస్తాయి అన్నది నాకు అమ్మ నాన్న లేడు ఏడుపు వస్తుంది మాట వస్తుంది ముచ్చట వస్తుంది పాట వస్తుంది అన్నీ వస్తాయి అన్న. ఇక ఆయనతో 4-5 ముచ్చట్లు మాట్లాడేవారకల్లా ఇక అది ఆయన ఏం చేసిండు ఆయన తట పంపించిండు పంపించేవారకల్లా ఇక గంగవ్వ ఫేమస్ అయిపోయి ఇక అయిపోయేవారకల్లా నా సోపతోళ్ళు ఇది రోజింటి కాడ ఉంటుంది అది మాతో పనికి అయితే పని చేయనట్టు ఉండు ఇది ఇంటి కాడ ఉండబట్ట నా సోపతోళ్ళు. ఇప్పుడు 2 ఏళ్ళ అర్థం అయితే ఇంకా 3 ఏళ్ళు కాలే ఇక నేను ఇంటి కాడనే ఉంటా ఆ పిల్లగాడు జీతం ఇస్తాడు ఇక నా దగ్గరికి ఫోన్లు చేస్తారు మంది వస్తారు పోతారు ఎటు పోకుంటూనే ఉంటా. ఇక నేను ఫస్ట్ ఎవరికల్లా అనిల్ వచ్చిండు శివన్ వచ్చిండు ఇక మాదంతా ఒకటే నాకు అంటలు చేయరాదు మా అత్త చేసి పెడితే తిన్నా ఇక అంతకుముందు వేరే కన్య తింటి ఇప్పటి శాతం ఇన్ని ఉడికించుకుంటా కోడలు మన కోడలు అవుతుందా బిడ్డ తీరు ఇక సరే ఉడికించుకుంటా పొద్దుకి అనుకున్నానంటే రేపటి దానికి ఇక మళ్ళీ ఇక ఇల్లే అంట చేసుకుంటారు అప్పుడప్పుడు ఇంత టీఫిన్ని సత్యం తింటా తిననే తిన అంటారు కానీ తింటి తినేటప్పుడు ఒక పరి తింటా ఒక పరి తినా ఇక నా కథ గట్ల నడిచింది కానీ గడ్డి వీకుతే ఏళ్ళు అంకారు పోయినాయి మస్తు కష్టపడ్డా సుఖపడలే కానీ ఇప్పుడు కొంచెం సుఖం ఉంది కానీ కొడుకుతో కొద్దిగా టెన్షన్ ఉంది కానీ టెన్షన్ ఏం లేదు టెన్షన్ ఉంటుంది కానీ నేను పెద్ద బిడ్డలేనే. ఎంత భూమి భూమి ఎంత ఉంది భూమి ఇప్పుడు 2 ఎకరాలు ఉంది 3 ఎకరాలు అమ్మేసిన ఇక 2 ఎకరాల భూమి ఉంది ఇక నేనున్నా అది ఉంటుందో పోతుందో తెలియదు. మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? ఆ పెద్ద బిడ్డకి 2 కొడుకులు చిన్న బిడ్డకి 2 బిడ్డలు వెనుక కొడుకు కొడుకు బిడ్డ కొడుకు కొడుకుని తీసుకొని స్కూల్ వేసేసిన ఇప్పుడైతే ఆనందంగా ఉన్నావు పర్వాలేదు పర్వాలేదు కానీ టెన్షన్ ఉంది
ఉంది బాగుంది. ఇంకా ఆయన చచ్చిపోయిన దానికంటే ఎక్కువ ఉంది ఇప్పుడు. ఆయనతో లేకుండే వీళ్ళని చూస్తే నాకు కడుపు నిండు దిమ్మంలా. మరి పెళ్లి చేస్తావా అనిల్కి? అనిల్కు చేస్తా, శివకు చేస్తా, శ్రీకాంత్ కు చేస్తా. ఇలా ముగ్గురికి అయితే అవుతుంది కదా. ఎందుకాడు ఎన్నో చూసుకుంటాడు, ఆడు చేసుకుంటాడు, ఎక్కడో దుడుకుతాడు ఆడు. ఆ దునికే పొజిషన్ ఉంది కానీ ఇళ్ళకు చేస్తా. మా తల్లిగారు పొలాస, మా అమ్మగారు అల్లిపూరు, నేను లంబడి పల్లెలో పడ్డా. ఎక్కడ అసలు ఎక్కడ అసలు నా తల్లిగారు పొలాస, మా తల్లి మరి జగితాల దగ్గరని. ఇప్పుడు ఆనందంగా ఉంది. అప్పుడు మమ్మల్ని మా నాన్న అమ్మ చచ్చిపోయిన వాళ్ళే వీళ్ళకి ఇంత అన్నం పెట్టుకుంటూ ఉంచుకోనరు అంటే మేము ఉంచుకోం, వాళ్ళు పెద్ద పెరిగిన వాళ్ళు మమ్మల్ని తిడతారు అని మాకు అన్నం పెట్టలే. అప్పుడు ఇక నడువు ఎప్పుడన్నా పోయినా మాట్లాడపోదురు. ఇక నేను ఈడియాలు అచ్చించుంది మా బిడ్డనే, మా గంగవ్వనే, మా వాళ్ళే అని గర్వంగా చెప్పుకుంటారు. అది చెప్పుకుంటుడు ఫోన్ చేస్తూ మిమ్మల్ని మొత్తం చూడు. మా ఆయన చచ్చిపోతే సైతం ఒక్కళ్ళు రాలే దగ్గర, చుట్ట బంధువులే రాలే. ఇప్పుడు ఇంకంత చెప్పుకుంటూ మాట్లాడతా. అనిల్ అనిల్ ఎట్ట వచ్చాడు? అనిలు శివ శ్రీకాంత్ వాళ్ళు చదువుకునే కాడనే అదే అయిండ్రు. ఇప్పుడు శ్రీకాంత్ చూసి శివ వచ్చిండు, శివ అనిల్ చూసి మళ్ళీ నచ్చిండు. ఇక అనే శ్రీకాంత్ వాళ్ళ బాబు చదువు చెప్పిండు. ఇప్పుడు నా మనవని వేసిన అదే హాస్టలు, వీళ్ళు అందరినీ ఉన్నట్టుండ్రు. ఇక నేను మొన్న పిల్లగానే ఏవైతే అందరు అడుగుడే అనిలు అనిల్ అని అడిగిండ్రు. వీళ్ళు చదువుకొని వీళ్ళంతా టీం ఒక్కటే వాళ్ళనే ఉన్నారు. తీనుడు తాగుడు ఎగుడు దునుకుడు అన్నది లేదు, మంచిగానే చేసుకుంటారు. పిల్లలు మంచోళ్ళే? పిల్లలు మంచోళ్ళు ఏ లేదు, ఏం లేదు. ఒకటైది పన్నెండు అవుతుంది వాళ్ళు రాసుకుని చేసి చెప్పి పొద్దుగాల ఆరు గాంధీలు ఎవరు, ఆరు ఆరున్నర దాకా అంటారు. నువ్వు బాగా యాక్టింగ్ చేస్తావా, అనిల్ బాగా చేస్తాడా? అనిల్ బాగా చేస్తాడు, ఎగురుతాడు, దునుకుతాడు. ఇక నాకు ఎక్కడ రాదు, దునుక రాదు. నువ్వే మంచి యాక్టింగ్ చేస్తావు. ఇక నా మాట గట్టిగా, నా మాట గట్టిగా. గంగవల్ల నాకు గురువు యాక్టింగ్ లో. అంటే నేను యాక్టింగ్ చేస్తా అనే గట్టి నమ్మకం గంగవ్వను చూసి నాకు వచ్చింది. అంటే ఓకే, నేను ఎగురుతా, దుంకుతా, అవి రావు నాకు, జోష్ ఉంటా, మాట్లాడతా, పాటలు ఇవన్నీ ధైర్యం ఇచ్చింది ఒక గంగవ్వని అనుకోవాలి డైరెక్ట్ గా.